హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మత్తు అక్షిత ఈరోజు ఒక కమ్మ కమ్మని బీరకాయ కర్రీతోటి నేను ముందటికి వచ్చేసాను మీరు రెగ్యులర్గా చేసుకునే బీరకాయ కర్రీ కాకుండా ఒక్కసారి విధంగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది దీనిలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ గుప్పెడు పల్లీలు గుప్పెడు నువ్వులు ఉంటే చాలు కమ్మని రెసిపీ అయితే రెడీ అయిపోతుంది రెసిపీలోకి వస్తే ఫస్ట్ ఒక గుప్పెడు పల్లీల్ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏం వేయకుండా ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లోకి మరి గుప్పెడు నువ్వులను కూడా వేసేసుకొని మంచిగా చిటపటలాడేటట్టు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది సో ఈ విధంగా చిటపటలాడేటప్పుడు ఇదే ప్యాన్లోకి తీసుకొని చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని బీరకాయని మంచిగా శుభ్రంగా కడుక్కొని తొక్క తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు మనము ఆయిల్లో వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా కొంచెం ముక్క మెత్తబడేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తబడాల్సిన అవసరం లేదండి సో ఈ విధంగా వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మరో ప్యాన్ పెట్టేసుకొని ఇందులోపల తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర నెక్స్ట్ కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని మంచిగా నానపెట్టుకొని గుజ్జు తీసుకున్నాను చాలా చిన్న కప్పు చింతపండు రసం అయితే సరిపోతుంది సో ఇది కూడా పోపులో వేసేసుకొని ఇందులో కొంచెం పసుపు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న నువ్వులు ఇంకా పల్లీల మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఆయిలు నువ్వులు కొంచెం ముద్దగా వచ్చేటట్టు మనం మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇదే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకుంటే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా మిర్చి పౌడర్ సాల్ట్ కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను ఇంకా ఎలాంటి మసాలాలు కూడా నేను ఇందులోకి యాడ్ చేయట్లేదు మీకు నచ్చితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్నిగా వాటర్ వేసుకోవాలి దాదాపుగా నేను ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసేస్తాను ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయలు ఇందులో వేసేసుకొని కర్రీ మొత్తం దగ్గర పడేటట్టు ఆయిల్ ఫ్లోట్ అయ్యేటట్టు మనము కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది మనకి ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ పడతాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే నేనైతే దీన్ని వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ నీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అమ్మతో అక్షిత